ప్రైజ్ ది లార్డ్. యేసులోనే రక్షణ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు. మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏసయానికి స్తోత్రం నాయన. సృష్టికర్త, లోక రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, పునరుద్ధాడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఈస్టర్ పునరుద్ధాన శుభ సందేశాన్ని ప్రభా ఇదిగో దేవ ప్రవసన శాల ద్వారా ప్రభా దేవా నీ కుమారుడు ఐజక్ శామ్యులు వినిపించబోతుండగా నీ కుమారుడిని అభిషేకించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రభా, నీ పునరుద్ధాన బలాన్ని వినిసిన వారికి దయచేయ ప్రభా, రక్షణ దయచేయ ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ పరిచర్య కొనసాగటకు సాయం చేయండి. నీ చేతికి అప్పగిస్తున్నాం గ్లోరీ చందర వరిక మనుష్య పరిశుద్ధాత్మ దేవ. నీ కార్యక్రమం ద్వారా ప్రభా అయ్యా అనేక లక్షలాది మందికి ఇస్తాను నశించిపోయి రక్షణ స్వార్థ అందున్నట్టుగా సాయం చేయని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృప చూపించండి ప్రభా. నీ స్తోత్రాలయ్యా దేవా. బందరకోట నాయన ఐపీసీ జీసస్ గ్లోరీ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ప్రభా ప్రభా అందిస్తున్నటువంటి నాయన ఈ ప్రోగ్రాముని ప్రభా ఈ పరిచయాన్ని కొనసాగుటకు సాయం చేయి. నీ ఆత్మను కుమరించండి ప్రభా. నీ అభిషేకాన్ని ఉంచండి దేవా. సాయం చేతండి యేసుక్రీస్తు నామములో ప్రభా. అనేక రీతిలో ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా పట్టాన్ని, మా గ్రామాన్ని, సంఘాలను, సంఘబిడ్డల సేవకుల్ని, దేశ అధికారులందరినీ కూడా ప్రభా నాయన మీరు కాపాడి ఈ భయంకరమైన విపత్తు నుంచి ప్రభా ఈ తెగుళ్ నుంచి తండి ప్రభా మీరు కాపాడి సృష్టికర్తవ మీరు ప్రభా పరలోకం భూమి మీద సర్వాధికారం యేసయానికి స్తోత్రాలు ప్రభా. నేను ఆ మనకి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. సాయం చేయి అనేక సంఘబిడ్డలు ప్రభా దేవ ఈ ఛానల్ ద్వారా ప్రభా ఎంతమంది కార్యక్రమం వీక్షిస్తున్నారు ప్రభా వారందరికీ రక్షణ సమాధానం దయచేయని వేడుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ స్తుతి చెల్లిస్తూ మీ నామని ఘనపరుస్తూ ఈ కార్యక్రమం కొనసాగించమని ప్రవర్తించాలని కూడా దీవించమని యేసుక్రీస్తున్నాను విన్నపాలు అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. బందరకోట ఐపీసీ జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్ యేసుమయమ ప్రార్థనా మందిరం సమర్పించు యేసులోనే రక్షణ అనే టీవీ కార్యక్రమానికి మరొకసారి మేమంది ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే మీకు ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాము. అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ అండి. ఎందుకంటే ఈస్టర్ ద్వారానే ఈ లోకానికి మరి పునరుద్ధరణపు శక్తిని యేసును అనుగ్రహించినట్లుగా ఈస్టర్ ద్వారా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో మరి 27 అధ్యాయము 50 నుంచి 60 వచనాల వరకు శుక్రవారం జరిగిన విషయాలు. అలాగే మరి మత్తయి సువార్తలోనే 27 అధ్యాయము 62 నుంచి 66 వరకు శనివారం జరిగిన విషయాలు కానివ్వండి. అలాగే మత్తయి సువార్త 28:1 నుంచి వచ్చేసరికి మరి ఆదివారం అనగా ఈరోజు ఆదివారము లేచిన దినాలు ఈరోజు మనం చూద్దాం. పునరుద్ధానం ద్వారా మనము ఏమి పొందుకున్నామనేది ఈరోజు వాక్య లేఖనం ద్వారా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 28 అధ్యాయము వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుద్ధాయన ఆ రోజు జరిగిన విషయాలు, ఆదివారం జరిగిన విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచి 3వ దినమున సజీవుడుగా లెగటాన్ని, పరలోకం ఆరోహణం అవటమని మరి ఈస్టర్గా మనం ఆభరణిస్తున్నాం. ఈ లోకం ఎన్నో సమాధులు ఉన్నాయి, కానీ అవి మూతబడి ఉన్నాయి, కానీ తెరవడిన సమాధి నేటికి కూడా మరి యేసుక్రీస్తు వారి సమాధి ఒక్కటే. దేవునికి స్తోత్రం. నిజంగా పునరుద్ధానం గురించి మనం చూస్తే క్రైస్తవులకి గొప్ప పునాది లాంటిది. ఎందుకనంటే ఆ పునరుద్ధానం బట్టి మరి యేసు ఎలా అయితే చనిపోయి సమాధి గెలిచి 3వ దినం మృత్యుం చేయడం లేచాడో, అలాగే యేసుని విశ్వసించి వారు కూడా మరి సమాధిని గెలిచి లేస్తారని క్రైస్తవులు అనబడిన మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఎవరికి లేని నిరీక్షణ యేసువారు క్రైస్తవులకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆయన నమ్మి విశ్వసిస్తారో వాళ్ళకి ఇస్తున్నాడు. పునరుద్ధానపు శక్తి చాలా అద్భుతమైన శక్తి. ఒక సామెత ఇంగ్లీష్లో మనం చూస్తాం, వేర్ దెర్ ఇస్ రిజరక్షన్ దెర్ ఇస్ నో క్రిస్టియన్ హోప్. పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవానికి పునాది లేదు. ఎందుకంటే అసలు చాలామంది జీవితాలు మనం చూస్తే ఎంతోమంది మేధావులు, పండితులు, దేవులు అనబడిన ఎంతోమంది వచ్చారు, జ్ఞానులు వచ్చారు, రాజులు వచ్చారు, కానీ వారు ఇలా చేస్తే నీకు మోక్షం వస్తుంది, ఇలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పిన వారు, అసలు ఆ మార్గమే నేనే అని చెప్పింది యేసుప్రభు వారు ఒక్కడే. ఆల్రెడీ ఆయన చేసి మనకి చూపించినాడు. సమాధిని గెలిచి మృత్యుంజడే లేగటం అనేది ఈస్టర్. దేవునికి స్తోత్రం. ఈ ఈస్టర్లో ఆయన చెప్తున్నాడు 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అనే లేఖన భాగం మనం చూస్తున్నాం. ఆయన ముందుగానే చెప్పాడు, ఎన్నో లేఖన ప్రవచనాలు ప్రవచించబడి యేసుప్రభు వారు పునరుద్ధానం అవుతాడని చెప్పి ఆయన పునరుద్ధానపు శక్తి మనకి శక్తిగా ఉంది. ప్రియమందిని బిడ్డారా, ఎందుకంటే యేసు ఒక్కడే సమాధిని గెలిచిన మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత చెప్పిన మాటలు మనం ఆలోచన చేస్తున్నట్లయితే చాలా అద్భుతమైన సత్యాలు ఇక్కడ మనకు కనపడతాయి. ప్రియమందిని బిడ్డారా, మొట్టమొదటి మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి 28:10 చూసినట్లయితే యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలోకి వెళ్ళి వెళ్ళవల్లని, వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలియపడని. మొట్టమొదటి మాట భయపడకుడి. నిజంగా ఈరోజు భయం భయం ప్రపంచం అంతా భయం. డబ్బు ఉన్నవాడికి ఒక రకమైన భయం, డబ్బు లేనివాడికి ఒక రకమైన భయం, ప్రతి వ్యక్తికి ఒక రకమైన భయం. కానీ క్రైస్తవులు ధైర్యంగా ఉంటారు, నీతి ముందు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే యేసు మనలో ఉంటే మనకు ధైర్యం వస్తుంది. భయపడకుడి బైబుల్ గ్రంథంలో 366 అంటే లీఫ్ సంవత్సరం కూడా సరిపడినట్లుగా ప్రతిరోజు ఒక వాగ్దానం, భయపడకుడి భయపడకుని అనే మాట మన కోసం రాయిచ్చాడు. భయపడాల్సిన పని లేదు. ఎందుకు భయపడాలి? ఈరోజు నీకు అనారోగ్యంతో ఉన్నావా భయపడవద్దు, అప్పులతో ఉన్నావా భయపడవద్దు, రోగాలతో ఉన్నావా భయపడవద్దు, చీకటి శక్తితో బాధపడుతున్నావా భయపడవద్దు. ఎలాంటి చేతి పరిస్థితులైనా నేను ఏమి చేయలేవు, నీకు విరోధంగా రూపించమని ఆయుధం వద్దులని వాగ్దానం చేస్తాను దేవుడు. భయపడకూడే భయపడొద్దు అంటున్నాడు. ఎందుకు భయపడకూడదంటే యేసును కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, ఆ శక్తి నీకు వస్తుంది, పునరుద్ధానపు శక్తి. మరణము గెలిచిన దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 1:18 అక్కడ చెప్తారు కదా, భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరణము యొక్కయు పాతాలోకపుయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నా. ఎంత అద్భుతమైన మాట అండి. మొదటి వాడిని కడపటి వాడిని జీవించేవాడిని, మార్పు లేని వాడిని, అల్ఫా ఒమేగా ఆది అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. ఈ చరిత్రను మనం తీసుకున్నట్లయితే ఆది నుంచి ఉన్నవాడు, వాక్కు రూపంలో ఉన్నవాడు, యహోవా రూపంలో ఉన్నవాడు, తండ్రి రూపంలో ఉన్నవాడు, కుమారు రూపంలో ఉన్నవాడు, నేడు పరిశుద్ధాత్మ రూపంలో నేటికి మన మధ్య సంచారము చేయించినాడు. యేసుప్రభు శిష్యులు వెళ్ళిపోతున్నారు. ఆయన అయ్యో ఇంతవరకు ఇదిగో మాకు ఆహారం కావాలంటే ఆహారం పెట్టాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు మా ప్రభు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పి భయపడుతున్నప్పుడు యేసయ్య వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పు, భయపడకుడి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నేటి కూడా మన మధ్యలో సంచారంగా ఉన్నాడు. కనుక భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ రాజే మనవాడండి. ఆయన యోధా గోత్రపు సింహము, ఆయన రాజు. ఆ రాజు బిడ్డలు మనం ఎందుకు భయపడాలి? రాజుకి ఏది కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. యేసులో ఉంటే అన్నీ నీకు వస్తాయి. ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, జయమిస్తాడు, నీ ప్రపంచంలో ఏది కావాలన్నా నీకు ఇస్తాడు. దానికి మించి నిత్య జీవము, రక్షణ యేసులోనే ఉంది. దేవునికి స్తోత్రం. భయపడకూడి అంటున్నాడు. ఈరోజు ప్రపంచము కరోనా గురించి భయపడిపోతుంది. ఎంతమంది తెలివితేటలు కలిగిన వాడు, ఇంజనీర్లు, డాక్టర్లు, మేధస్సు కలిగిన వారు ఈరోజు దేవుడికి భయపడుతున్నారు. ఈరోజు కారణం ఏంటంటే, ఒకటి, ప్రియమందిని బిడ్డలారా, పాపం పెరిగిపోయింది ఈ లోకంలో. రెండవది, దేవుని ఉగ్రత పాపం పెరిగిన మనుషుల మీదకి వస్తుంది. మూడోది, మనం చూసుకున్నట్లయితే దేవుని లేఖనాలు కూడా రాకడ వచ్చే ముందు కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, కరువులు, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి అని చెప్పాడు. నిర్గమాకాండంలో ఆల్రెడీ తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఐగుప్తులు అక్కడ ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, కానీ దేవుని ప్రజలకు మాత్రము అపాయం రాకుండా గొర్రెపిల్ల రక్తము ఎవరైతే గుమ్మాల ద్వారబంధకు రాసుకున్నారో సంహార ద్వారా వారిని దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. తెగులు దేవుని ప్రజలకు రానివ్వలేదు. 97వ గీతలో ఉంటుంది కదా, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెలియని గుడారము సమీపించదు. ద్వితీయ దేశం 28వ అధ్యాయం మనం చూస్తే కదా, ఒకటో వచ్చిన, నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే, కింద వచనాలన్నీ కూడా 15 వచనాలు దరిదాపు ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలే. కానీ కింద వచ్చిన అలాగే చూసుకుంటే, అధ్యాయంలోనే కింద మనం చదువుకుంటే, ఆయన మాట వినన వారికి మాత్రం మూడు రెట్లుగా శాపాలు, తెగులు వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే తెగులు అపాయం నీ ఎత్తుకు రాదు. దేవునికి స్తోత్రం. కరోనా ఎలా వస్తుందంటే, తెగులు వస్తుంది. అంతకుముందు ఎన్నో తెగులు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. దేవుని రాకడ సమీపం కదని మనం అర్థం చేసుకోవాలి. యేసు త్వరగా రాబోతున్నాను అర్థం చేసి సిద్ధపాటు కలిగి ఇంకా ప్రార్థనలో, ఇంకా వాక్యంలో, ఇంకా మెలకుతో ఉండి, ఇంకా దేవుని శక్తిని మనం పొందుకొని దేవునికి లోబడి దేశం కోసం, దేశ నాగరక్షణ కోసం, దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసే సమయం. లాక్డౌన్ అంటే ఏంటో కాదండి, ప్రార్థనలో నీల్ డౌన్ చేయటమే లాక్డౌన్. ఎక్కువగా దేవునితో గడపండి, ప్రార్థన చేసుకుని వాక్యం చదవండి. కొద్ది దినాల్లో కరోనా దానంతటా అది వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. దేనికి భయపడాల్సిన పని లేదు. యేసు రక్తం మనకు తోడగా ఉంది. ఎందుకనంటే యేసు మరణాన్ని గెలిచాడు. తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ తాళపు చెవులు కలిగి ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. మొదటి కొన్ని 15:3-4 నాకు ఈ అభిన ఉపదేశం మొదట మీకు అప్పగించుటని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారము మూడో దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచినాడు సమాధిని. ముందే చెప్పాడు లేస్తానని, లేచాడు మృత్యుని చేయడుగా. కనుక భయపడాల్సిన పని లేదు. ఇదే సువార్త, ఈ రక్షణ సువార్త ఉన్నట్లయితే భయపడాల్సిన పని లేదు. రెండవ మాట యేసు ప్రభువు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 28:18 యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అధికారము పరలోకం మీద, భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. అధికారం నమ్మితే దేవుడు నీకు కొడిస్తాడు. యేసునామంలో శక్తి, యేసునామంలో విడుదల, యేసునామంలో అద్భుతాలు. యేసునామం నీకు ఏది కలనా కానీ ఆ నామంలో దయ్యాలు పారిపోతాయి. ఆ నామంలో సమస్య నుంచి విడుదల. ఆయన మృత్యుం జడి లేవటం ద్వారా పాతాల లోకంలో సాతన తల చితతొక్కాడు, చరణ చెరగా కొనిపోయాడు. ఆయన మనకి ఒక స్థలము సిద్ధపరిచాడు. మూడవ మాట 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనం ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి. ఇప్పుడు మన మీద ఒక పని ఉంది, ఒక బాధ్యత దేవుడు చెప్పాడు. వాక్యాన్ని మనం విస్తృతంగా ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఈరోజు ఎంత ప్రయాసతో, వ్యయ ప్రయాసతో కూడి మీకు ఈ సువార్తను అందిస్తామంటే మీరు రక్షణ పొందాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శిష్యులుగా మీరు చేయబడాలి. సర్వాధికారం ఉంది యేసులో. ఈ లోకంలో 5 అధికారంలో ఉంటారు. ప్రజల మద్దతు ఉంటే ఇంకా 5 ఉంటారు. ఇంకా ప్రజల మద్దతు ఉంటే 15 తర్వాత ఏ ప్రభుత్వం అయినా కొలాప్స్ అయిపోతుంది. కానీ యేసు రాజ్యం అంట సదాకాలం ఉండే రాజ్యము. దేవునికి స్తోత్రం. సదాకాలం క్రీస్తో మీరు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అన్నాడు మొదటి రాష్ట్రపతికి 4:13 చూస్తే, సహోదరుల నిరీక్షణ ఇతరుల వారి దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన అదే ప్రకారం యేసు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుంటు
మేము ప్రభు మాటను బట్టి చెప్పినదేనుగా ప్రభువు రాకడ వరకు సజ్జలను నిద్రించిన మనం ముందుగా చేరము. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దం దేవుని బోరతో ప్రభు పరలోకుని దిగివస్తాడు. క్రీస్తునందరి మృతులైన మొదట వేస్తారు, ఇక మీదట ఆ మీదట సజ్జులని మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటాక ఆకాశ మండలం మీద కొనబడదు. కాదా కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఈ మాట మనకు ముఖ్యం. ఇక్కడ సదాకాలం ఉండే రాజ్యము, ఆయన రాజ్యం అంతం లేదు. లోకాసువార్త 2:33 ఆ రాజ్యం నీకు హక్కుదారుగా కావాలంటే యేసు రక్షణ ఆయన అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం హృదయమైన తలుపెట్ట తడుతున్నాడు, ఎవరైనా హృదయమైన తలుపు తీస్తే ఆయన మీతో ఉంటాడు, మనం ఆయనతో కలిసి భోజనం చేస్తాము సదాకాలము ఆ రాజ్యం. ఈరోజు మీకు ఆధార్ కార్డులో పేరు లేకపోయినా, ఎక్కడ మీ పేరు లేకపోయినా జీవించవచ్చు, కానీ జీవగ్రంథంలో పేరు ఒకవేళ లేకపోతే అగ్ని ఆడదు, పురుగు చావదు. ఆ నరకాగ్ని నుంచి నువ్వు రక్షించబడాలంటే బ్రతికుండగానే మారు మనసు పొంది బాప్తిస్తుని యేసుని అంగీకరించాలి. అప్పుడు సదాకాలము ఉండే రాజ్యంలో యేసు అధికారము పొందేవాడు. కాబట్టి అధికారము ద్వారా యేసు నామం, అధికారం గల నామం ద్వారా ఈ పునరుద్ధానపు శక్తిని ఏం చేస్తుందంటే సదాకాలం రాజ్యంలోని చేర్చేయడానికి. మొదటి కొంది 15 ఆ పునరుద్ధానపు సత్యాలు అక్కడ తెలియజేస్తారు. మొదటి కొంది రాసిన పత్రిక 15:50 నుంచి చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్న, మనందరము నిద్రించినము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కర్రబ్రోర మోగగానే మనమందరము మార్పు పొందదము. బోరమోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందదము. క్షయమైన శరీరం అక్షయతను ధరించుకునవలసింది, మర్త్యమైన శరీరం అమర్త్యము ధరించుకునవలసింది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నాం, ఈ మర్త్యమైన అమర్త్యము ధరించుకున్నాం, విజయమందు మరణం ఎంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు మరణముకు బలము ధర్మశాస్త్రమే. అయినను ప్రభు అయిన దేవుని సుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరణాన్ని గెలిచి నృత్యం చేయడం లేవటమే ఈస్టర్. మరణపు ముళ్ళు విడిచినవాడు మరణాన్ని జయించి నృత్యం చేయడం లేగటం ద్వారా నీకు నిత్య జీవన ప్రసాదించాడు యేసుప్రభువారు. కనుక ప్రియమైన భయపడాల్సిన పని లేదు. ఆయన నిత్యముండే ఆ సదాకాలం ఉండే ఆ పరలోక రాజ్యం అంటండి, ఆకలి ఉండదంటండి, దప్పిక ఉండదంటండి, దాహం ఉండదండి. ప్రకటన గ్రంథంలో కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన బంగారపు రాజ్య విధులు నడుస్తామంటండి. దుఃఖం లేని రాజ్యము, సదాకాలం యేసులో ఉంటాము. ఎప్పుడు దేవుని స్తుతించే ఆ రాజ్యంలో మనం హక్కుదలగా ఉండాలంటే భూలోకం ఉన్నప్పుడు ఈ క్రీస్తుని మనం అంగీకరిస్తే చాలు. ఏం చెప్తున్నాడు అక్కడ యేసుప్రభువారు మత్తయిస్తువార్తలో? ఆయన చెప్తున్న 3వ మాట మనం చూస్తున్నాం కదా, ఆయన మీరు వెళ్ళి సమస్తను శిష్యుడిగా చేయమంటున్నాడు. 4వదిగా తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామలో వారికి బాప్తిస్మ ఇవ్వమంటున్నాడు. మారు మనసు పొందితే సరిపోదు, కానీ వెంటనే చేసుకోవాల్సిందంటే బాప్తిస్మ తీసుకోవాలి. అలాగే 5వ మాట ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆగ్రహించి వాటన్నింటినీ గైకొన్న వారిని వారికి బోధించాడు. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ప్రకారం మనం నడవాలి. ఆజ్ఞలు ఏంటండి? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం, అలాగే కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు కదా చేశాడు. అలాగే బైబుల్లో ఎన్నో ఆజ్ఞలు మనం చూస్తుంది. వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఏం చెప్పాడో వాటన్నిటిని అనుసరించి ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన పని లేదు. తెగులు రాదు, రోగం రాదు, వ్యాధులు రావు. ఈరోజు దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఉండటం వంటేనే చాలామంది రోగాల బారిన, శ్రమల బారిన, ఇరుకుల బారిన పడుతున్నారు. కారణం ఏంటంటే వాక్యానుసారం వింటున్నారు. వాక్యం వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. వాక్యం విని విడిచిపెట్టడం ప్రయోజనం లేదు, కానీ వాక్యానుసారంగా జీవిస్తే నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటి గైకొని వాటి ప్రకారం నడుచుకొని వాటిని బోధించండి. ఆయన ఆజ్ఞ అనుసరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది పునరుద్ధానము ఈస్టర్ ద్వారా దేవుడు చెప్పిన మాట. చివరిగా ప్రియమందిని మిడ్లారా, ఆ రోజుగానే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా మీతో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. యుగ సమాప్తి వరకు తల్లిదండ్రులు ఉండలేరు, భార్య ఉండలేరు, బిడ్డలు ఉండలేరు, భర్తలు ఉండలేరు, నమ్మిన వారు కూడా మోసం చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ లోకంలో అన్ని దొరలు నీకు ఒకసారి ముయ్యబడతాయి, తూర్పు, పడమడ, ఉత్తర, దక్షిణం. కానీ పైదారం నీకు ఎప్పుడు తెరబడే ఉంటుంది. అదే యేసు ఇచ్చే సహాయము. దేవునికి స్తోత్రం. యుగ సమాప్తి వరకు ఎప్పుడంటే సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం అని ఎవరెవరైనా వాగ్దానం. యశగంధం ఒక అద్భుతమైన మాట ఉంటుంది కదా, ముదిమొచ్చు వరకు ఎత్తుకునేవాడు నేను అంటాడు. అలాగే యశగంధంలో చెప్తాడు కదా, ఒకని తల్లి వాడిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తాను, భయపడవద్దు. ఇంత గొప్ప ఆదరణ, ఇంత గొప్ప వాగ్దానాలు ఇస్తున్న దేవుని నిజంగా అల్లాడు. బైబిల్ గ్రంథం మనం చూస్తాం కదా, 27వ అధ్యాయము లాస్ట్ దాంట్లో మనం చూస్తే ఆయన ఇదిగో వెళ్ళిపోతాడేమో అని చెప్పి బండలతో బిగించారు, సైనికులు పెట్టి సంఖ్యలతో సమాధిని భద్రం చేశారండి. బండ, పెద్ద బండ అక్కడ నిలబెట్టారు. కానీ ఏది కూడా యేసుని పునరుద్ధరణ కాకుండా ఆపలేకపోయింది.
దేవునికి స్తోత్రం. ఆయన బండలు బద్దల చేసుకుని సమాధిని గెలిచి ముచ్చిండే లేచాడు, అదే ఈస్టర్. దేవునికి స్తోత్రం. ఈరోజు బండలాంటి సమస్యలు నీకు ఉన్నాయా? బండలాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావా? నీ సమస్య బండలా కనపడచ్చు, కానీ ఈరోజు నువ్వు సమస్యను చూడద్దు. సమస్యను చూస్తే నువ్వు కుంగిపోతావు. పేతురు నీళ్ళ మీద నడిచాడు, యేసును చూసినంతసేపు నడిచాడు, కానీ గాలిని, లోకము, శ్రమలు చూసినప్పుడు మునిగిపోయాడు. ఈరోజు గాలి, శ్రమలు, అలలు అనగా ఈ లోకం ప్రేమ, వాటిని చూస్తే నువ్వు మునిగిపోతావు. నీ సమస్యను చిన్నగా చూసుకు, నీ సమస్యను చీమలాగా చూడు. కానీ దేవుడు గొప్ప శక్తి కలిగిన వాడు, బండలు బద్దలు చేసుకుని ఎలాంటి బండలాంటి సమస్య అయినా సరే, గ్లోరీ షందరా బరి కలరావా, నమ్ము, విశ్వసించు, అతి త్వరలో నీ బండలాంటి సమస్య తొలగిపోవునుగాక, నీ సమస్య తొలగిపోతుందిగాక. రాబోయే రోజులు నువ్వు గొప్ప ఖాళీలో చూస్తున్నావు గాక. ఎలాంటి సమస్యతో నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ సమస్య అనే బండ, ఆ పర్వతము ఎత్తి సముద్రంలో పడవేయబడుతుంది. ఆ సమస్య ఇక ఉండదు. దేవునికి స్తోత్రం. బండ లాంటి సమస్యలను దేవుడు తీసివేయగలడు. బండలు ఆపలేకపోయిన యేసువారు పునరుద్ధాండు. ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ఏ మాంత్రికులు, ఏ చీకటి శక్తులు, చాటబడక దయ్యపు శత్రు ఏది నీకు ఏమి ఇచ్చలేదు, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. భయపడవద్దు. ఏ కరోనా వైరస్ ఏం చేయదు. ఎవరేంచి నీ పక్కన 1,000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కొన్ని అపాయం ఎందుకు రాదన్నాడు. ఆయన నిన్ను కాపాడేవాడు, కొనుక నిద్రపోడు. ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్లో, ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అల్లాడు ఏం చేశాడంటే, ఆయన లేస్తాడని చెప్పిన మాట అంటండి, శిష్యులు కూడా మర్చిపోయారు. కానీ అక్కడున్న ఆ సైనికులకి, సిలువేసిన వారి జ్ఞాపకం ఉంది, యేసుప్రభువారు శిష్యులు మర్చిపోయారు. ఈరోజు ఆయన వాగ్దానం మర్చిపోతున్నావా? మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. యశగంధం ఉంటుంది, మునిపటి వాడు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతి తలంచుకోవద్దు. ఇది కొన్ని ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఆయన చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకో. నూతన క్రియ జరగబోతుంది. ఆయన వాగ్దానాలు ఎన్ని చేశాడు, ఆ వాగ్దానాలు ఎన్ని జ్ఞాపకం చేసుకో. నేను నీకు తోడై ఉన్నానన్నాడు, ముది వచ్చే వరకు ఎత్తుకుంటానన్నాడు, నిన్ను కాపాడు, కొనుక నిద్రపోనన్నాడు, మరణం యొక్క పాత్రల యొక్క తలచూడు స్వాధీనంలో ఉన్నాయన్నాడు, ఆయన సర్వాధికారం కలిగిన నామం అన్నాడు, అని నేను అనుకున్న పైన ఆమెస్తున్నాము. ఎన్ని వాగ్దానాలు చేస్తాడు, ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజు యేసును జ్ఞాపకం చేసుకో. ఆయన ఇంకా చూడు, బండలాంటి సమస్య తొలగిపోబోతుంది. ప్రేమదేని బిడ్డలారా, ఈరోజు ఈ పునరుద్ధానపు సందేశం ద్వారా మీకు తెలియపరిచే మాట ఏంటంటే, దేనికి మీరు భయపడద్దు. 6 విషయాలు మనం చూసాం, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. యేసు పునరుద్ధాని తర్వాత చెప్పిన ఈ 6 విషయాలు బట్టి మనం రెజరక్షన్ ఒక గొప్ప శక్తి ఉంది, పునరుద్ధానంలో గొప్ప శక్తి ఉంది, పునరుద్ధానం ద్వారా ఏమి సాధించింది ప్రపంచం క్రైస్తవం అంటే, పునరుద్ధానం ద్వారా క్రీస్తు లేపబడటం ద్వారా ఆయన రోమా 1:4 ప్రకారము ఆయన దేవుని కుమారుడుగా రూపించబడ్డాడు. అలాగే అపొస్తలుల కార్యము 2:24 ప్రకారం క్రీస్తు లేపబడ ద్వారా మరణ వ్యాధులు తొలగిపోయినాయట. అలాగే మరి మొదటి కొన్ని 15:17 ప్రకారం క్రీస్తు పునరుద్ధానం ద్వారా పాప క్షమాపణ కలిగినది. పునరుద్ధానం లేకపోతే పాప క్షమాపణ లేనట్లే. అలాగే ఎఫెసీ 2:7 ప్రకారం క్రీస్తు మృతుల్లోనే లేచినట్లు మనము కూడా లేపిబడి పరలోకంలో కూర్చుని పెడతాడంట. అలాగే 2 తిమోతి 1:9-10 ప్రకారం క్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు నూతన జీవము కలిగింది. ఎవరికి స్తోత్ర. అలాగే మొదటి కోరింది 15:22 వారు క్రీస్తు మృతుల్లోనే లేచినాడు, మనం కూడా ఆయన లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే అపొస్తలుల కార్యం 17:37 ప్రకారం క్రీస్తు మృతులను లేచినట్లు మనము మరలా వచ్చునని నిశ్చయమైంది, ఖాయమైంది, ఆయన వస్తాడని చెప్పి. అలాగే మొదటి పేదరి 3:22 ప్రకారం క్రీస్తు మృతులు పునరుద్ధానం ద్వారా సమస్త సాతాన శక్తి మీద అధికారం పొందాడు. యోహాను సువార్త చెప్తాడు కదా, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోడు. ఒకవేళ చనిపోయిన ఎవరు నా యందు విశ్వాసిస్తారో వారి మళ్ళీ లేస్తారు. నిత్య జీవముంది. ఈ శరీరానికే చావు కానీ ఆత్మకు చావు లేదు. అదే పునరుద్ధానమని క్రీస్తు చెప్తున్నాడు. కనుక ప్రియమందిని బిడ్డలారా, దేనికి భయపడవద్దు. దేవుడి జీవితంలో ఒక అద్భుతమైన కార్యము చేయనుగాక. ఈ పునరుద్ధానపు శక్తి ఈస్టర్ ద్వారా నీ హృదయాల్లోకి, నీ కుటుంబాలకి వచ్చునుగాక. ఈ పునరుద్ధానపు శక్తి ఈస్టర్ ద్వారా, ఈ పునరుద్ధానపు శక్తి, యేసు పునరుద్ధానపు శక్తి మీ కుటుంబాల్లోకి, మీ సంఘాల్లోకి, మీ గృహాల్లోకి, మన మచిలీపట్నంలోకి ఈ పునరుద్ధానపు శక్తి వచ్చునుగాక. మన ఆంధ్ర రాష్ట్రంలోకి, మన భారతదేశంలోకి, మన ప్రపంచంలోకి ఈ పునరుద్ధానపు శక్తి ఈస్టర్ ద్వారా. ఈ 2020 సంవత్సరము మరి ఏప్రిల్ మాసంలో ఈ ఈస్టర్ పర్వదినాన ఈ పునరుద్ధానపు శక్తి మన దేశంలోకి విడుదల చేస్తున్నాము. కరోనా వైరస్ని
ప్రతి తెగులు, ప్రతి సమస్యలు అనే బండలు యేసునామం తొలగిపోతున్నాయి కాక. నమ్మండి, విశ్వసించండి, ఒక అద్భుతం రాబోయే రోజులు మీ జీవితంలో యేసు చేయబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవ, ఈరోజు ప్రభా యేసయ్య ఈ పునరుద్ధానపు రక్షణ సువార్తను ఎవరైతే వింటున్నారో అట్టి వారి జీవితాల్లో పునరుద్ధానపు శక్తి, రెజరక్షన్ పవర్ ఆఫ్ క్రైస్ట్ వారి జీవితాల్లోకి, వారి కుటుంబాలకి వెనుక కానీ ప్రార్థిస్తున్నా. గ్లోరీ షందలాదారాబాబా, గ్లోరీ మైక్చిదరా వారి షందరాబా. పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితో బిడ్డ నింపండి. ఆరోగ్యము, ఆశీర్వాదము, శక్తి, బలము, దీవెన, అభిషేకము ఏసులో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం దేవా. ఐపీసీ జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్ యేసుమేమో ప్రార్థన మందిరం, అలాగే యేసులో రక్షణ అనే టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది టీవీ వాక్యం విన్నారో అటు వారి జీవితంలో రక్షణ కార్యము జరుగుగా కానీ ప్రార్థన. వారు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి రోగంతో ఉన్నా, ఎలాంటి ఇరుగులు ఇబ్బందులు ఉన్నా సరే, సంతానంలేమి తొలగిపోను గాక, ఉద్యోగులేమి తొలగిపోయి జాబ్స్ వచ్చును గాక, అప్పుడు నీ కాడి విరగొట్టబడి గాక, చీకటి మంత్ర శక్తులు చేతడికి లయమైపోను గాక, ప్రతి సమస్యలు తొలగిపోయి ఆశ్రయ బిడ్డల జీవితంలో కలుగాక ప్రార్థిస్తుంది. నిత్య జీవనకు వాసులుగా బిడ్డలు ఉందిరు గాక. ఎవరైతే రక్షణ పొందకుండారో వారందరూ రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తి తీసుకుని నీ బిడ్డలుగా చేర్చబడదురు గాక. ఎత్తబడే సంఘంలోకి సంఘ బిడ్డలు దేవా, ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా ఉందిరుగాక, పునరుద్ధరణ శక్తి బిడ్డకు పొందుకుందిరుగాక అని ప్రార్థిస్తూ, మా దేశాన్ని, దేశ నాయకు రక్షణకు, రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తూ ఏసునామంలో ప్రార్థన సమర్పిస్తాడు అడుగుకున్నాం ప్రియపర్లో తండ్రి. ఆమేన్. తండ్రి, ఏంటండి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.